రీప్లేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా, ఆల్రెడీ ఎవరిని తొలగించాలనేది ఉంది. ఈ కొత్తగా వాళ్ళలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు నేదురుమల్లి వాళ్ళ అబ్బాయిని, లేకపోతే ఆనంద రామనారాయణ రెడ్డి నియోజకవర్గానికి ఎప్పుడో రెడీ చేస్తారు కదా నేదురుమల్లి వాళ్ళు. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గానికి వేరే వాళ్ళని రెడీ చేస్తారు, మేక పార్టీకి ఇట్లాగా ప్రిపేర్ చేసేసుకుని ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది స్ట్రాంగ్ అంటున్నారు, కొన్ని వీక్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనంద్ మీద పెట్టినటువంటి వ్యక్తి 100 కోట్లు ఖర్చు పెడతానన్నాడట, జగన్ కి బానే సన్నిహితి ఉందట బెంగళూరుకి సంబంధించిన. బట్ లోకల్ వాళ్ళు ఏమంటున్నారు, అతనికి అంత సీన్ లేదు ఫైనాన్షియల్ గా అంటున్నారు. అది లేకపోతే కనుక జగన్ దెబ్బతింటాడు. ఇంకోటి ఏంటంటే, జగన్ తన ఫేస్ మీద వెళ్ళాలనుకుంటున్నాడు, ఇప్పుడు కూడా లోకల్ ఫేసుల మీద వెళ్ళాలనుకోవట్లేదు. అందువలన సక్సెస్ కాదు ఇది. ఏదైనా సరే ఒకటే లెక్క, వ్యతిరేకత లేకపోవడం అనేది అసాధ్యం. అది ఏ స్థాయిలో ఉంది, ప్రభుత్వాన్ని గద్దెదించే స్థాయిలో ఉందా, లేకపోతే కనుక ప్రభుత్వాన్ని సీట్లను తగ్గించే స్థాయిలో ఉందా, ఈ రెండిట్లో ఏదనేదే తేలాలి. కానీ ఒక ప్రాంతీయ పార్టీ లేదంటే ఒక రాజకీయ పార్టీ ఒక ఫేస్ మీదే డిసైడ్.